హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా ఫ్లిప్కార్ట్లో మేము ఐఫోన్ 16 ప్లస్ని ఆర్డర్ చేశాము. అదైతే మనకి డెలివరీకి వచ్చేసింది. ఏ కలర్ మొబైల్ని ఆర్డర్ చేశాము అండ్ ఎలా వచ్చింది అనేది వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఫ్లిప్కార్ట్లో ఐఫోన్ 16 ప్లస్ని ఆర్డర్ చేశాము, అది కూడా ఎక్స్చేంజ్లో. ఐఫోన్ 13ని ఎక్స్చేంజ్లో పెట్టి ఐఫోన్ 16 ప్లస్ని ఆర్డర్ చేశాము. డెలివరీ ఏజెంట్ ఫస్ట్ మనం ఎక్స్చేంజ్లో పెట్టిన మొబైల్ని తీసుకుని అదంతా వెరిఫై చేశారు. స్క్రీన్ వర్క్ అవుతుందా లేదా, అంతా వర్కింగ్ కండిషన్లో ఉందా లేదా అది వెరిఫై చేశారు. అంతా ఓకే అయిన తర్వాత కొత్త మొబైల్ని వాళ్ళే పార్సిల్ నుంచి ఓపెన్ చేశారు. మీరు కూడా ఎప్పుడైనా వాల్యుబుల్ ఐటమ్స్ని ఆర్డర్ చేసినప్పుడు, లైక్ మొబైల్ ఫోన్స్ని కానీ ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ని కానీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే డెలివరీ ఏజెంట్ చేస్తే ఓపెన్ చేయించండి. మనం పాస్ట్ సినారియోస్ చూసాం కదా, కొన్ని బ్రిక్ వచ్చినట్లు, సోప్ బాక్స్ వచ్చినట్లు ఇలాగా. సో బెటర్ వాళ్ళ చేస్తే ఓపెన్ చేయించండి. ఇన్ కేస్ ఏమన్నా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా వాళ్ళకి తెలుస్తుంది అండ్ ఎక్స్చేంజ్ ఈజీ అవుతుంది. మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత పిక్చర్స్ అన్నీ తీసుకుని వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకున్నారు అండ్ ఓల్డ్ ఐఫోన్లో డేటా అంతా ఎరేజ్ చేసేసి ఇచ్చామన్నారు. అలాగే ఎరేజ్ చేసి ఇచ్చేసాము. ఈ ఐఫోన్ 16 సెప్టెంబర్ 20th రిలీజ్ అయింది. మేము 21st ఆర్డర్ చేసాము ఫ్లిప్కార్ట్లో. మేము ఆర్డర్ చేసేటప్పటికే డిఫరెంట్ కలర్స్ అండ్ ఇంకా అమెజాన్లో అన్నీ అన్అవైలబుల్కి వెళ్ళిపోయాయి. ఫ్లిప్కార్ట్లో దొరికింది మాకు. కార్డ్ వాల్యూ అండ్ ఎక్స్చేంజ్ వాల్యూ బాగానే వచ్చింది అండ్ మాకు ఇది వచ్చేసి 23rd డెలివరీ అయింది. సో హియర్ ఇస్ అవర్ బ్రాండ్ న్యూ ఐఫోన్ 16 ప్లస్. మేము తీసుకున్నాము అల్ట్రా మెరైన్ కలర్, 256 GBని. సో ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. యాజ్ యూజువల్ ఐఫోన్ బాక్స్కి బ్యాక్ సైడ్న 2 స్టిక్కర్స్ వచ్చాయి ఎక్స్ట్రా ప్రొటెక్షన్గా. అండ్ బాక్స్ పైన కలర్ అండ్ ఐఫోన్ 16 ప్లస్, 256 GB అని మెన్షన్ చేసింది. ఓపెన్ చేసి లోపల ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. మేము ఆర్డర్ చేసింది అల్ట్రా మెరైన్ కలర్, సిమిలర్ టు బ్లూ కలర్. ఇది కలర్ అయితే బాగుంది. బాక్స్లో మనకు వచ్చేసి మొబైల్ ఫోన్, ఛార్జింగ్ కేబుల్, ఇంకా సిమ్ ఇన్సర్ట్ చేయడానికి పిన్ ఇచ్చారు అండ్ దీంతోపాటు మాన్యువల్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి 256 GB ఐఫోన్ 16 ప్లస్ మొబైల్, అల్ట్రా మెరైన్ కలర్. దీని స్క్రీన్ వచ్చేసి 6.7 ఇంచ్ వచ్చింది. సూపర్ రెటీనా XDR డిస్ప్లే. దీని కెమెరా వచ్చేసి 48 MP బ్యాక్ సైడ్ది అండ్ ఫ్రంట్ వచ్చేసి 12 MP. 2 కెమెరాస్ ఉన్నాయి కదా బ్యాక్ సైడ్, ఒకటి వచ్చేసి 48 MP అండ్ ఇంకోటి వచ్చేసి 12 MP. ఫ్రంట్ కెమెరా అయితే 12 MP అండ్ ఇట్ హ్యాస్ A18 చిప్, 6-కోర్ ప్రాసెసర్. దీనికి డ్యూయల్ సిమ్ ఉంటుంది, ఒకటి వచ్చేసి నానో సిమ్, ఇంకొకటి వచ్చేసి ఈ సిమ్ వేసుకోవచ్చు. న్యూ మొబైల్ కాబట్టి లేటెస్ట్ iOS ఆపరేటింగ్ సిస్టమ్తో వచ్చింది, విచ్ ఇస్ iOS 18. మొబైల్ ఆన్ చేసిన తర్వాత మనకి హలో స్క్రీన్ వస్తుంది. హలో అని డిఫరెంట్ లాంగ్వేజెస్లో చెప్తుంది. సో దిస్ ఈస్ హౌ ఆర్ ఐఫోన్ 16 ప్లస్ లుక్స్. అల్ట్రా మెరైన్ కలర్, కలర్ అయితే బాగుంది. ఈ ఐఫోన్ 16 మొబైల్స్లో కొత్త ఫీచర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఈ కెమెరా బటన్, కింద బటన్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కెమెరా బటన్. ఇక్కడ నుంచి మన కెమెరా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, జూమ్ చేసుకోవచ్చు అండ్ సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి సైడ్ బటన్. ఓల్డర్ ఐఫోన్స్లో అయితే మనం మొబైల్ని సైలెంట్లో పెట్టడానికి ఆ చిన్న బటన్ని పైకి కిందకి ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటాము. బట్ ఈ ఐఫోన్ 16లో అయితే ఆ బటన్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఆ బటన్లో ఏ ఫీచర్స్ ఉన్నాయనేది మనం మొబైల్ సెట్ చేసుకునేటప్పుడు మనకి ఐఫోన్లోనే చూపిస్తుంది. మనం గోయింగ్ ఫార్వర్డ్లో చూద్దాం ఈ వీడియోలోనే. ఈ మొబైల్ వచ్చేసి ఐఫోన్ 16 ప్లస్, 256 GB, అల్ట్రా మెరైన్ కలర్. దీని MRP ప్రైస్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 1 లాక్ ఉంది. మేము ఐఫోన్ 13ని ఎక్స్చేంజ్లో పెట్టాము అండ్ కార్డ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మాకు ఇది బెస్ట్ ప్రైస్కే వచ్చింది. ప్రెజెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మోస్ట్ ఆఫ్ ద ఐఫోన్ 16 అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. మేబీ సేల్ టైంలో అవైలబుల్ ఉండొచ్చు.
ఈ మొబైల్ ఫోన్ని సెట్ చేయడానికి ట్రై చేద్దాము. మొబైల్ ఆన్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ హలో స్క్రీన్ వస్తుంది. ఆ హలో స్క్రీన్ని పైకి స్వైప్ చేసిన తర్వాత లాంగ్వేజ్ అండ్ కంట్రీ సెలెక్ట్ చేసుకోమంటుంది. అండ్ ఫ్రమ్ దెన్ సెటప్ అనేది స్టార్ట్ అవుతుంది. మన లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్. వైఫై ఉంటే వైఫైకి కనెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫేస్ ఐడి అండ్ పాస్కోడ్ ఇవన్నీ అడుగుతుంది. బేసిక్ మినిమల్ సెటప్ థింగ్స్ ఇవన్నీ. బేసిక్ థింగ్స్ సెట్ చేసిన తర్వాత ఐఫోన్ సెటప్లోకి తీసుకువెళ్తుంది. డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఆప్షన్స్ వస్తాయి. ఆల్రెడీ ఐక్లౌడ్లో అకౌంట్ ఉందా, లేదా ఓల్డర్ ఫోన్ నుంచి న్యూ ఫోన్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారా, లేదా ఆండ్రాయిడ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారా అని ఆప్షన్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ ప్రొసీడ్. ఇప్పుడైతే మనం ఇందులో ఉన్న ఫీచర్స్ అనేవి చూద్దాము. ఫస్ట్ ఇందాక చెప్పాం కదా సైలెంట్ బటన్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయని. ఈ ఐఫోన్ 16 నుంచి దాన్ని అయితే యాక్షన్ బటన్ అంటారు. అందులో సైలెంట్ మోడ్, కెమెరా మోడ్, ఫోకస్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టార్చ్ లైట్, వీడియో రికార్డింగ్, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అవన్నీ మనం ఫోన్ సెట్ చేసుకునేటప్పుడు స్క్రీన్లో చూపిస్తుంది. అండ్ ఈ ఐఫోన్ 16కి వచ్చిన స్పెషల్ సెకండ్ ఫీచర్ వచ్చేసి కెమెరా కంట్రోల్ బటన్. దాని గురించి కూడా మనకి గైడ్ లాగా చూపిస్తుంది. సైడ్న కనిపిస్తుంది కదా, ఇదే కెమెరా కంట్రోల్ బటన్. దీని నుంచి మనం కెమెరాని డైరెక్ట్గా ఆన్ చేయొచ్చు, జూమ్ చేయొచ్చు అండ్ వేరియస్ మోడ్లోకి చేంజ్ చేసుకోవచ్చు. స్పెషల్ ఫీచర్స్ గురించి చూపించిన తర్వాత వాయిస్ కంట్రోల్ అండ్ సిరిని సెట్ చేసుకోమని చెప్తుంది. అది మన ఇష్టం, తర్వాత అన్నా సెట్ చేసుకోవచ్చు. ఫైనల్లీ ఆర్ ఐఫోన్ ఈస్ రెడీ టు యూజ్. ఇప్పుడైతే మనం సెట్టింగ్స్కి వెళ్ళి మన మొబైల్ గురించి చెక్ చేద్దాము, అబౌట్ ఫోన్ గురించి. సో ఇక్కడైతే మనకి ఐఫోన్ 16 ప్లస్, 256 GB అండ్ ఐఓఎస్ 18 ఉందని రాసింది. సేమ్ మనం ఏదైతే ఆర్డర్ పెట్టామో అదే మనకు వచ్చింది. సో యాజ్ ఆఫ్ నౌ 236 GB అవైలబుల్ ఉంది. సో మిగతాదంతా ఓఎస్ ఆక్యుపై చేసింది. సో ఇప్పుడు మేమైతే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఐక్లౌడ్ నుంచి. ఒకసారి కెమెరాను కూడా ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. చాలా క్లారిటీగా ఉంది. వీడియో అయితే 10x జూమ్ వరకు ఉంది, చాలా క్లారిటీగా ఉంది. వీ ట్రై టేకింగ్ ఏ వీడియో అండ్ ఇట్ ఈస్ వెరీ క్లియర్. కెమెరా క్వాలిటీ అయితే బాగుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐఫోన్ 16 ప్లస్, 256 GB, అల్ట్రా మెరైన్ కలర్ అండి. మేమైతే ఫ్లిప్కార్ట్లో ఎక్స్చేంజ్లో పర్చేస్ చేశాము. మన ఛానల్లో ఐఫోన్కి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి. ఐఫోన్ 11, 13, 14 అండ్ 15 అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయి. మీకు ఎవరికైనా అవసరం అయితే చెక్ చేయండి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్ అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.